నమస్తే విక్టల్ గారు. నమస్తే రవి గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. టాప్ తెలుగు టీవీ ఛానల్కి మమ్మల్ని ఆహ్వానించి మా మాటలు వినడానికి ప్రయత్నం చేస్తున్న చాలా సంతోషం. విఠల్ గారు, టీఎస్పీఎస్సికి సంబంధించి మీ పదవీ కాలం పూర్తయిన తర్వాత చైర్మన్ పదవి కోసం మీరు ట్రై చేస్తే అది మీకు దక్కకపోవడం వల్లనే మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారని ఒక సో ఒక మాట నేను చెప్పదలుచుకున్నా రవి గారు, ఉద్యమ కాలంలో పనిచేసిన ప్రతి వ్యక్తి కూడా పదవి అనేది వాళ్ళకి రైట్. ఇట్స్ రైట్. యా, ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను అందరం కలిసి పంట పొలం చేస్తాం, కష్టపడతాం, నాగలు దున్నుతాము, పంట వేస్తాము, పంట చేతికి వస్తుంది, తినాక ఎవరికి ఉంటుంది? కష్టం అంతేనా? కానీ పక్కోడికి హక్కు ఉంటుందా? ఎట్లుంటుంది? నీ పొలంలో నీళ్లు పెట్టలే, నీ పొలంలో విత్తనాలు వెళ్ళలే, నీ పంట ఇన్ఫ్యాక్ట్ నీ పొలాన్ని నీ పంటను ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేసినాడు, నీ పంటను నీళ్లు చల్లే ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగింది అదే. ఉద్యమకారులకి కావాల్సిన గౌరవం కానీ, మర్యాద కానీ, పదవులు కానీ వీళ్ళందరికీ విస్మరించి ఉద్యమంతో సంబంధించిన వ్యక్తులకు, సంబంధం లేని వ్యక్తులకి, పోరాటంతో సంబంధం లేని వ్యక్తులు, ఇన్ఫ్యాక్ట్ ఉద్యమాన్ని అవహేళన చేసిన వ్యక్తులని, మాలాంటి వాళ్ళపైన దేశద్రోహం కేసులు పెట్టించిన వ్యక్తులని తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకుంటే నికార్స్ అయిన ఉద్యమకారులు ఏమనుకుంటారు? బాధపడతారా లేదా? దట్స్ వాట్ హ్యాపెన్. నేను మెజారిటీ ఒకరికో ఇద్దరుగా శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళకు మెంబర్ మినిస్టర్ అయి ఉంటాడు స్వామి గౌడ్ గారు కూడా మండలి చైర్మన్. దట్స్ వాట్. ఇప్పుడు నేను అనేది ఒక్కసారి కాదు కదా, మరి ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఒకసారి అండి, నాకెందుకు అని అనుకోలే కదా. కేటీఆర్ గారు ఒకసారి సీఎం అయ్యి నాకెందుకు మళ్ళీ ఇంకొకరికి అవకాశం ఇద్దాం అనుకోలే కదా. కవిత గారు ఒకసారి ఎమ్మెల్సీ అయ్యి ఎంపీ అయ్యి మళ్ళీ నాకెందుకు అని అనుకోలే కదా. హరీష్ రావు గారికి ఒక శాఖ ఉండి ఒక మంత్రి ఉండి నాకెందుకు ఇంకొకరికి అవకాశం ఇద్దాం అనుకోలే కదా. ఉద్యమకారులు అంతకన్నా ఎక్కువ చేశాం కదా, ఒక గొప్ప పోరాటానికి నాయకత్వం వహించినాం కదా, గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఇన్ఫాక్ట్ వ్యక్తిగతంగా ఎన్నో నష్టాలు పోయినాం కదా, మా పిల్లల చదువులు, మా చదువులు, కుటుంబాలని వదిలేసి రోళ్ల మీద తిరిగినాం కదా. 12 సంవత్సరాల సర్వీస్ ఉండే నాలాంటి వాళ్ళకు వదులుకున్నాం, వచ్చినాం, అయినా పదవి కోసం ఆ రోజులో చేయలే, ఈ రోజు చేయలే. ఇట్స్ పదవి రాకాంక్ష కాదు నా ఉద్దేశం. నాకేదో పదవి రాలేదన్నో ఇంకేదో కాదు, నా ఆవేదన ఇంతకుముందు మీకు చెప్పిన ఆవేదన ఏంటంటే నీళ్లు నిధులు నియామకాల్లో సగటు తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదని ఆవేదన. చాలాసార్లు మీరు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ నియామకాల విషయంలో చర్చ పెట్టుకునేటప్పుడు కూడా కోసుకొని కొన్ని సందర్భాల్లో మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే విషయం తెలిసింది. ట్రూ, నా కోసం అడగలే రవి గారు. నిజంగా నా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ టు బి ఫ్రాంక్, నియామకాల గురించి మీరు గట్టిగా ఫైట్ చేయడం కోసం ఇలా అడగడం లేదు. నాకు పదవి రెన్యువల్ చేయాలనో ఇంకేదో కావాలని నేను అడగలే. ఇది ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఇట్లా పరిష్కరించవచ్చు, కేరళలో ఇట్లా చేస్తున్నారు, మనం ఇట్లా చేస్తే చెప్పడం కోసం. ఎగ్జాక్ట్లీ, రిపోర్ట్ తయారు చేసుకుని పోయాను, ఒక డాక్యుమెంట్ తయారు చేసుకుని పోయాను, ఇట్లా చేయొచ్చు, ఇంతమంది పిల్లలకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేశాము. సో వాట్ ఎవర్ ద రీజన్, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు, అయినా ఒక సంవత్సరం వెయిట్ చేశాను నేను. 2020 డిసెంబర్లో నా టర్మ్ అయిపోయింది పబ్లిక్ సర్వీస్ కమిషన్గా. 21 డిసెంబర్ వరకు ఐ వాజ్ వెయిటెడ్ ఫర్ అపాయింట్మెంట్. ఒక సంవత్సర కాలం నేను ట్రై చేశాను. సో వాట్ ఎవర్ ద రీజన్, వాళ్ళు కలవదలుచుకోలేదో, కలవాలని అనుకోలేదేమో, వీళ్ళతో అవసరమే ఉందని అనుకుండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో చివరికి ఒక ప్రజల ఆకాంక్ష నెరవేర్చే రీతిలో, ప్రజలకు వెన్నుదన్నుగా ఉండే రీతిలో ఒక జాతీయ పార్టీ, ఒక విలువ కలిగిన పార్టీ, ఒక ఐడియాలజికల్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఐడియాలజికల్ పార్టీ, జాతీయ పార్టీ బీజేపీ లాంటి విలువలు కలిగిన, నైతిక విలువలు కలిగిన పార్టీలో ఉంటే బాగుంటుందని అనిపించింది. నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు సరే, ఆంధ్రాలో మనం తెలంగాణ ఇస్తే ఎలాగ రాము, తెలంగాణలో అన్న మనకి ఒక అవకాశం వస్తుందేమో అనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారని మీరే చెప్పారు. సరే, ఇచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు, అందులో మనం అది మంచి గొప్ప విషయం. కానీ మరి అటువంటి పార్టీలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు? కేవలం బీజేపీ పార్టీలో ఎందుకు చూజ్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పాస్ కావడంలో ఎవరికి, ఒకరిని తక్కువ చేయలేము, ఒకరిని ఎక్కువ చేయలేం. సోనియా గాంధీ గారు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి సిఆర్స్ టేకన్ ఎ డిసిషన్, పాలసీ డిసిషన్ ఇంప్లిమెంట్ చేశారు. దట్ ఈస్ ట్రూ. ట్రూ, అవును. సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టారు, ఆ ప్రభుత్వము మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీ. ఆ రోజు బీజేపీ ప్రతిపక్ష నాయకురాలిగా దాదాపు 150 మంది 200 మంది ఎమ్మెల్యే ఎంపీలు ఉన్న పార్టీగా, జాతీయ పార్టీ ఒక మద్దతు లేకుండా ఉంటే ఆ రోజు బిల్లు పాస్ అయ్యేది కాదు పార్లమెంట్లో. సో నేను చాలా సందర్భాల్లో చెప్తా ఈ మాట, తెలంగాణ రాష్ట్ర సాధనకు 3 ముగ్గురు మహిళలు కారణమని నేను చాలా సందర్భాలు చెప్తా. సోనియా గాంధీ గారు బిల్లు పెట్టడానికి తీసుకున్న నిర్ణయం ప్రధాన కారణం తనవుతే,
ఆ బిల్లు పాస్ చేయించేలో కీలకమైన పాత్ర పోయించింది సుష్మా స్వరాజ్ గారు. మేము తెలంగాణ చిన్నమ్మని పిలుచుకునే వాళ్ళం. ఆమె చలించింది తెలంగాణలో ఉన్న ఆత్మహత్యలు చూసి, ఏడ్చింది మా కళ్ళ ముందు. మేము స్వాతంగా చాలా సందర్భాలు చూసినాం ఢిల్లీలో వ్యక్తిగతంగా కలిసిన సందర్భం, ఒక మహిళ కాబట్టి. ఇక్కడ చాలా సందర్భాల్లో పిల్లలకు వచ్చిన సూసైడల్ ఫ్యామిలీస్ కలిసింది తను. ఆ ఏకైక కారణంతో వాళ్ళ నాయకత్వాన్ని కూడా ఎదిరించి, అద్వానీ గారు లాంటి నాయకత్వాన్ని కూడా ఎదిరించి సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టారు. సో కాంగ్రెస్ పార్టీకి ఎంత క్రెడిట్ ఉందో బిల్లు పాసింగ్లో, బీజేపీ పార్టీకి అంత క్రెడిట్ ఉంది. మూడో అమ్మ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీనా కుమారి గారు, షీ వాజ్ ద స్పీకర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ స్పీకర్. ఆమె తను బిల్లు పెట్టే వాతావరణం లేనప్పుడు కూడా మొత్తం పార్లమెంట్ అలజడిగా ఉండి, పేపర్ పేలు దాడి చేసి, రకరకాల సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఒక మొక్కవని ధైర్యంతో, ప్రేమతోటి, తెలంగాణ మీద ప్రజల మీద ప్రేమతోటి బిల్లు పాస్ చేయించింది. ఈ ముగ్గురిని మనం గౌరవించుకున్నాం రవి గారు. టు బి ఫ్రాంక్, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ముగ్గురిని అట్లీస్ట్, ఈ మహిళల్ని, మహిళామణులని, ఆ మూర్తులని, స్త్రీమూర్తులని తెలంగాణకు పిలిచి వాళ్ళకి సన్మానమో ఒక మర్యాదనో ఫార్మేషన్ రోజు పిలవలేము మనం. జూన్ 2, 2014 ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు, దట్ ఈస్ వేరే థింగ్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఫార్మేషన్ రోజు కూడా ఈ మూడు పార్టీల నాయకులని, కనీసం మహిళల్ని, ఈ ముగ్గురు మహిళలను పిలిపించి గౌరవించుకుంటే ఆ గౌరవం తెలంగాణ ప్రజలకు దక్కేది. మరి మీరు ఎందుకు కేసీఆర్ గారికి ఇవన్నీ చెప్తే వినాలి కదా. ఆయన స్టైల్ ఆయనకు ఉంటుంది, ఎప్పటికీ ఆయన ఒక మైండ్లో డిసైడ్ చేస్తాడు. సో ఎవరు చెప్పినా వినే రకం కాదు కేసీఆర్ గారు, తనకేదనుకుంటే అదే చేస్తాడు. సరే, విఠల్ గారిని బీజేపీలోకి తీసుకెళ్ళడానికి కీలక పాత్ర పోషించిన వారు ఈటల రాజేంద్ర గారు అని చెప్పేసి ఒక వార్త మలిచిలు అయితే అవుతుంది. దాని మీ సమాధానం ఏంటి? నిజంగా రాజేంద్ర గారు మాకు ఉద్యమ కాలమే కాదు, వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ, ఆ రోజు నుంచి కూడా రాజేంద్ర గారు ఒక పీడిఎస్లో ఉన్నారు. మేము అప్పుడు ఏబీపీ రకరకాల సంస్థలు, బట్ యాజ్ అ ఫ్రెండ్ వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఆ రోజుల్లో కూడా మంచి సుపరిచితమైన వ్యక్తి, ఒక నిబద్ధత గల వ్యక్తి, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి. సో ఆ ఫ్రెండ్షిప్ సహజంగా ఉంది, లేదని కాదు. కానీ కేసీఆర్ రాజేంద్ర గారు బీజేపీలో నన్ను జయించే పాత్రలో రాజేంద్ర గారు పాత్ర ఏం లేదు. అంటే వస్తే రండన్న సంతోషం అని చెప్పాడు గప్ప, నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేసి అట్లా చేసింది కదా. ఈ యాక్చువల్లీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గారు సంజయ్ గారు, జాతీయ స్థాయిలో ఉన్న తరుచుక్ గారు, జాతీయ స్థాయిలో ఇతర నాయకులు, కొన్ని పేర్లు చెప్పవద్దు, వాళ్ళ ఇనిషియేషన్ తోటి ఐ వాజ్ జాయిన్ ఇన్ ద పార్టీ. ఓకే, ఆర్ఎస్ఎస్ సంఘ్ పరి వారి ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ కావచ్చు, రకరకాల వ్యక్తులు కావచ్చు, మీలాంటి వాళ్ళు పార్టీలో ఉండాలి, నిబద్ధత కలిగిన వ్యక్తులు మాకు పార్టీకి అవసరము, మీలాంటి వాళ్ళు వస్తే పార్టీకి ఇంకా బలపడుతుంది అనే కోణంలో నేను పెద్దగా రాజకీయాలు చేయాలి, రాజకీయాలు ఉండాలి, ఏదో కావాలి అని అటు ఆకాంక్షించిన వ్యక్తిని కాదు నేను. బట్ వాళ్ళు ఇనిషియే కొంత చొరవ చూపారు కాబట్టి, ఒక విలువైన విలువ గల పార్టీ, ఒక ఐడియాలజికల్ పార్టీ, జాతీయ పార్టీ, దేశ హితం కోసం పనిచేస్తున్న పార్టీ అనే కోణంలో ఐ జాయిన్ ఇన్ బీజేపీ. కానీ విఠల్ గారు, మీరు చూస్తే ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి చరిత్ర, ఇప్పుడున్న పార్టీ ఏమో ఒక మతతత్వ పార్టీ అని గుర్తింపబడ్డ బీజేపీ పార్టీ సింక్ అవుతున్నాయా? ఎందుకంటే మీకు ఎటువంటి విమర్శలకు మీరు గురి కాలేదా? ఎందుకంటే మీరు పూర్తిగా ఉద్యమం కొట్లాడైనా సరే తెలంగాణ తెచ్చుకోవాలనే ఉద్యమంతో ఎంతో ఎంతో అవసర ప్రాణత్యాగం కూడా చేయడానికి కూడా సిద్ధపడ్డటువంటి వ్యక్తి మీరందరూ కూడా, మేము చూసాం జర్నలిస్ట్గా. బట్ బీజేపీ పార్టీ అనేది పూర్తిగా సెక్యులర్ పార్టీ కాదు, అది మతతత్వ పార్టీ అనేది ఒక ముద్ర అయితే ఉంది. మరి అటువంటి పార్టీలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటారు? ఇతర పార్టీ నాయకులు బీజేపీ ఎప్పటికీ ఈ మతపత్వ పార్టీ అని ముద్రేస్తారు. కాదా, మతం మీద ఏం ఇష్యూ ఏం జరగవు బీజేపీ నుంచి? జరగదు. ఎందుకు జరగదు అంటే నేను చెప్తా ఉన్నాను, హిందుత్వ భావన అనేది వాడి ఐడియాలజీ. హిందుత్వం అనేది ఒక దాన్ని చాలా విశాలమైనటువంటి చర్చ జరగాల. హిందూ మతం వేరు, హిందుత్వం వేరు, హిందూ జీవన విధానం వేరు, హిందూ భారతీయ సంస్కృతి వేరు, ఇవన్నీ చాలా ఉన్నాయి. హిస్టారికల్ ప్రాస్పెక్ట్స్ పోతే, సో ఇప్పుడే ఇప్పుడు సగటు రాజకీయాల గురించి మాట్లాడదాం. ఇవాళ రంజాన్, మీరు మంచి ప్రశ్న ఇస్తారు. ఈద్ ముబారక్ సార్. అట్లా అనాలనో లేదో తెలియదు. సో ఇవాళ రంజాన్, ఎందుకంటే సెక్యులర్, సెక్యులర్ మీరు కూడా అనుకుంటారు. రాజ్యాంగం ఇట్స్ అ సెక్యులర్ స్టేట్, ఇండియా ఇస్ అ సెక్యులర్ స్టేట్, దాంట్లో మనము అనుమానపడాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఒకవైపు ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీని ఓట్ల కోసము, ముస్లింలతో ఓట్ల కోసము, వాళ్ళతో చట్టపట్టాలకొని తిరుగుతూ, ఇష్టం ఉన్నా లేకున్నా టోపీలు పెట్టుకొని తిరుగుతూ, వాళ్ళ ఇళ్ళలో తిరుగుతూ, ఇంకొక వైపు ఏమో బీజేపీని మతతత్వ పార్టీ అని అంటే ప్రజలు నవ్వుకుంటారు.
మన నిన్నట మొన్న కేసీఆర్ గారు ఫోటో చూడండి మీరు, ఎంఐఎం గారు అసదుద్దీన్ గారికి స్వీట్లు తినిపిస్తున్నాడు, తను పోటీ పెట్టుకున్నాడు, తను కూడా నమాజ్ నమాజ్ చేసి ఉంటాడు, వాట్ ఎవర్ మేబీ ఓట్ల కోసం అంతెందుకు. ఇట్స్ రియాలిటీ అండ్ గ్రౌండ్ రియాలిటీ. 2011 అనుకుంటా బహుశా అక్బరుద్దీన్ ఓసి నిర్మల్లో ఇట్స్ లైవ్ రికార్డ్, మీకు వీడియోస్ కూడా దేశమంతా తిరిగినవి. ఒక 15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే దేశంలో ఉన్న హిందువులనంతా ఊసకోతకు వస్తాడు. ఆయన ఎవరు? ఆయన ఒక ఆయన ఎమ్మెల్యే, ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేత, ఒక రాజకీయ పార్టీ నేత. ఆయన మీద కేసు బుక్ అయింది సహజంగా. కేసు బుక్ పోలీస్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కేసు బుక్ అయింది, మేబీ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కేసు బుక్ అయింది. కొన్ని రోజులు అరెస్ట్ కాబడ్డారు, బెయిల్ వచ్చింది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇవి ఆయనకు శిక్ష పడాలి, ఎందుకు లైవ్ రికార్డ్ ఉంది. ఆయన టెస్ట్ని కూడా చేయించారు ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ లైబ్రరీలో, ఆయన టెస్ట్ కూడా రికార్డ్ అయింది, ట్రూ అని కూడా ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఆ సాక్ష్యాలని కోర్టుకి ఇవ్వలేకపోయింది? దాని వెనకాల ఎవరు మేనేజ్ చేసిండ్రు? ఎవరు ప్రోద్దాలంతో ఆయన శిక్ష పడాల్సిన శిక్ష పడలేదు? అంటే ఒక వర్గంనేమో మొత్తం హిందువులను ఉచకోతకు వస్తామో, లక్షలాది మంది చంపుతామో అని అంటేనేమో అది మతతత్వం కాదు, ఆ పార్టీ మతతత్వం కాదు. బీజేపీ ఒక జాతీయ భావంతో కలిగింది, మెజారిటీ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ, వాళ్ళ సంక్షేమం కోసం నిలబడ్డ పార్టీ. ఇక్కడ హిందువుల మీద దాడి చేస్తే ఆ పార్టీ మొదలుండే నిలబడే పార్టీ, అది మతతత్వ పార్టీ. ఇవన్నీ ఎన్నికల రాజకీయాలు, ఓటర్ రాజకీయాలు, సీట్ల రాజకీయాలు తప్ప భారతదేశానికి గుండెకాయ బీజేపీ. ఈ దేశాన్ని రక్షిస్తున్నది ఇవాళ ఇంత ప్రశాంతంగా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. ఇవాళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క చిన్నపాటి ఇన్సిడెంట్ జరగలే, టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరగలే. మీరు చూడండి ఆన్ రికార్డ్ కశ్మీర్లు తగ్గినాయి. డిమానిటేషన్ తర్వాత కశ్మీర్లో రాళ్ళదాడి తగ్గింది. మీకు అందరూ తెలుసు, జర్నలిజం, ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో ఫేక్ నోట్స్ని ప్రింట్ చేసి కశ్మీర్ టెర్రరిస్టులకు ఫేక్ నోట్స్ ఇచ్చి రాళ్ళ హిందూ అక్కడ ఉన్న కశ్మీర్ పండిట్స్ మీద, మిలిటరీ మీద దాడులు చేసిన గంటలు చూసినాం. అందుకనే డిమానిటేషన్ ప్రైమ్ మినిస్టర్ గారు డిమానిటేషన్ తీసుకొచ్చి నోట్ల రద్దు కార్యక్రమం తీసుకొచ్చారు. తర్వాత ఆగినాయి, రాళ్ళు ఆగినాయి, అంతకుముందు నిత్యం రాళ్ళే. సో కశ్మీర్ని వల్ల ఆర్టికల్ 370 తీసేసి భారతదేశంలో అంతర్నీలం చేసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర శాంతి భద్రతలు కాపాడుతూ దేశాన్ని ఒక శాంతి ఒక అభివృద్ధి పథంలో ప్రపంచంలోనే 76% మద్దతు ఉన్నటువంటి మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలు దేశం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంటే అది మతతత్వ పార్టీ అవుతుంది. కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉంది 1948 నుంచి 2014 వరకు చరిత్ర ఇద్దాం, మధ్యలో వాజ్పేయి గారు అక్కడక్కడ ఉన్నారు, దట్ ఈస్ డి ఓకే. రాష్ట్ర విభజననే ఉచకోతలతో జరిగింది, దేశ విభజననే ఉచకోతలు జరిగింది. అసలు దేశం ముక్కలైందే మతం పైన కదా, మతం ఆధారంగా దేశం ముక్కలైంది. పాకిస్తాన్ మతం, మేము ముస్లింకు ప్రత్యేక దేశం కావాలని అడిగి కొట్లాడి పోరాటం చేసి తీసుకున్నారు. ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, కాశ్మీర్ అటిక 370 అడ్డు పెట్టుకొని ప్రత్యేక దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు, స్టేటస్, సపరేట్ స్టేటస్. సో అవేమో మతతత్వ రాజ్యాలు, ప్రత్యేక ఆ ముస్లిం మైనార్టీ వరకు ప్రత్యేక దేశాలు కావాలని భారతదేశాన్ని ముక్కలు చేసిన సంఘటన. మనమే ఆ రోజు సెక్యులర్ రాజ్యంగా నిర్మించుకున్నాం. లక్షలాది మంది హిందువులని సినిమాలు వచ్చినాయి, నేను ఆన్ రికార్డ్ ఇట్ ఈస్, లక్షలాది మంది హిందువులని మన ముస్లింస్ ట్రైన్స్లో శాంతియుతంగా అటు పంపిస్తుంటే రాష్ట్ర విభజన, దేశ విభజన అప్పుడు ఇక్కడ నుంచి ట్రైన్లు శాంతియుతంగా పోతాయి, ఇక్కడ నుంచి ట్రైన్లు ముస్లింస్ అక్కడ ఆ దేశానికి ప్రశాంతంగా పోతారు, అక్కడ నుంచి వచ్చే ట్రైన్లు శవాల కుప్పలై వస్తాయి. ఇది విభజన, ఇది సెక్యులరిజం, మన ఆ రోజుల్లో నిర్మించుకున్న సెక్యులరిజం. సో అప్పుడు జరిగిన సంఘటనలోనే గాడ్సే అనే ఒక లాంటి ఉగ్రవాది అంటాం, గాంధీ గారి మీద దాడి చేయడం ఆ సంఘటన కారణంగా లక్షలాది మంది హిందువులు శవాలను చూసి గాడ్సే ఆయన పుస్తకం రాసుకున్నాడు. దీనికి అన్నిటికీ కారణం నెహ్రూ, గాంధీ అని ఆ రోజు దాడి చేశారు, ఆ రోజు జనసంఘని రద్దు చేశారు, ఆర్ఎస్ఎస్ నిషేధించారు. 1925 పుట్టిన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం, ఈ దేశానికి ఒక మహత్తరమైన శక్తి, కనిపించని శక్తి. ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉంటుందంటే ప్రజల్లో ఉండదు, మనకు కనిపించదు, కానీ ఎక్కడైతే భూకంపాలు వస్తాయో, ఎక్కడైతే వరదలు వస్తాయో, ఎక్కడైతే తుఫాన్లు వస్తాయో, అక్కడ శవాలు ఏరడానికి పోలీసుల కన్నా ముందు, మిలిటరీ కన్నా ముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోతారు, ఆ శవాలను మోస్తారు. ఎక్కడ తిని ఎక్కడి నుంచి వస్తారో, ఎటు పోతారో తెలియదు.
వాళ్ళ సేవలు చేసి వాళ్ళు సర్వీస్ చేసి పోతారు, వాళ్ళు వాళ్ళ స్వస్థలకు వెళ్ళిపోతారు. అది ఆర్ఎస్ఎస్ కున్నట్టు లక్షణం. అది మతతత్వ పార్టీ, అది మతతత్వ సంస్థలు. మన దేశంలో హిందూ సమాజం కోసం, జీవన విధానం కోసం, మన మన పరిస్థితి కోసం, ఈ ప్రపంచంలో మన సంస్కృతిని ప్రపంచ అనేక దేశాలకు ఆదర్శంగా నిలచాల్సినటువంటి పార్టీకి నాయకత్వం వహిస్తే, ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు నిత్యం మతం పేరు మీద ఓట్లు అడిగి ఒక మైనారిటీ పేరు మీద ఓట్లను తీసుకొని వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ సీట్ల కోసం మెజారిటీ ప్రజల్ని విస్మరించి వాటిని ముద్ర వేస్తే అది ఏమవుతుందంటే చివరికి భారతీయ జనతా పార్టీకే లాభం అవుతుంది, నష్టం కాదు. ఏ విధంగా అనుకుంటున్నారు? మొన్న జరిగింది, దేశ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జై శ్రీరాముని విజయోత్సవాలు జరుపుకోవడం మన హక్కు, అది పండగ, మన సంస్కృతి. అది హనుమాన్ జయంతి జరుపుకోవడం మన హక్కు, మన సంస్కృతి. అది జయంతి ర్యాలీలు తీస్తాము, శ్రీరాముని ర్యాలీలు తీస్తాము, వినాయక చవితిని మనం పెద్ద ఎత్తున. ఈ సామూహిక హిందూ సంస్కృతి, సామూహిక సంస్కృతి, అందరం భాగస్వామ్యమే అన్నిటి కలెక్ట్గా చేసుకుంటాం. ఏ పండగలైనా వాళ్ళ ముస్లింలు ఉండలేను అంటలేను, హిందువులను ఏ పండుగ తీసుకున్నా నలుగురితో కలిసి, నలుగురు కన్నం పెట్టి, నలుగురితో మాట్లాడి, నలుగురు అదొక సంతోషం. ఎస్, అట్లాంటి ర్యాలీల మీద, హనుమాన్ జయంతి తీస్తున్న ర్యాలీల మీద దేశవ్యాప్తంగా వేలాది ర్యాలీల మీద ర్యాలీలు దాడులు జరిగినాయి, రాళ్ళ దాడులు జరిగినాయి, కత్తుల దాడులు జరిగినాయి. మరొక ఒక పార్ట్ ఒక ప్రజలు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆ ర్యాలీలు తీయలే, ప్రజలుగా శాంతియుతంగా తమ నమ్మిన సిద్ధాంతం కోసం, తన దేవునిపై నమ్మకంతో ర్యాలీలు తీస్తే మైనారిటీల పేరు ఎందుకు, మైనారిటీల మీద పేరు చెప్పి ఎందుకు దాడులు చేస్తారు? ఇవాళ ఢిల్లీలో జరిగిన సంఘటన ఏంటి, కాశ్మీర్లో జరిగిన సంఘటన ఏంటి, కర్ణాటకలో జరిగిన సంఘటన ఏంటి, కాశ్మీర్ ఫైల్ సినిమాల కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది? కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కదా, మరి సెక్యులర్ అన్నప్పుడు అక్కడ పండితులు ఉండొద్దా, కాశ్మీర్లో పండితులు ఉండొద్దా? సెక్యులర్ అన్నప్పుడు హిందూ ముస్లిం కలిసి జీవించాలి కదా, మరి కాశ్మీర్ పండితుల నుంచి పండితులని కాశ్మీర్ నుంచి ఎందుకు వెళ్ళగొట్టారు, ఎందుకు కూచకూచకొచ్చారు, ఎందుకు మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి? ఇవాళ సగటు తెలంగాణ యువత, తెలంగాణ దేశ యువత 50 సంవత్సరాలుగా జరిగిన మానిన గాయాలని ఇప్పుడు తెలుసుకుంటుంది. ఓకే, మన చరిత్ర మనం ఏం చేసామంటే ఈ సజీవ సత్యాలని మన పుస్తకాల్లో పెట్టలే, మన మీడియాలో ప్రయారిటీ దొరకలే. ఎందుకంటే సెక్యులరిజం అంటాం, ఇవన్నీ చెప్తే గాలిన మాయాన మళ్ళీ ముందుకు వస్తాయని అంటాం. ఈ దేశానికి మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ కంట్రీస్ ఏ ఇస్లామిక్ స్కాలర్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఈజ్ ఎ ఇస్లామిక్ స్కాలర్. ఒక కట్టర్ ఇస్లామిజం ఉన్నటువంటి ఇస్లాం సిద్ధాంతాన్ని, ఇస్లాం మతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఈ వాజ్ ఎ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. తను ఏం చేశాడంటే చాలామంది తెలియదు ఇవన్నీ, ఎన్సీఆర్టీని ఎస్సీఆర్టీని ఈ దేశం పైన దాడులు చేసిన వ్యక్తులని, ఈ దేశ సంస్కృతి పైన దాడులు చేసిన వ్యక్తులని, ఈ దేశంలో హిందువుల పైన అత్యాచారాలు చేసిన వ్యక్తులని హీరోలుగా జోయించి చరిత్ర రాయించారు. అది మనం నమ్మినాం. మొఘల్ ఎంపైర్ కావచ్చు, బొమ్మని సుల్తాన్ కావచ్చు, ఢిల్లీ సుల్తాన్లు కావచ్చు, బాబర్ నుంచి, అక్బర్ నుంచి, షాజహాన్ నుంచి, ఔరంగజేబు నుంచి, టిప్పు సుల్తాన్ వరకు ఈ మొత్తము నాయకుల చరిత్ర. కొన్ని మంచి పనులు చేసేట్టు వచ్చి నేను కావట్లేదు, బట్ వీళ్ళ మొత్తం నాయకుల చరిత్ర మొత్తం కూడా హిందూ మతం పైన, హిందూ ప్రజల పైన అత్యాచారాలు దాడులు చేసి కన్వర్షన్కి ప్రోహించిన నాయకులు. భారతదేశం వచ్చినాక, స్వాతంత్రం వచ్చినాక ఈ చరిత్ర మనం ఏం చదువుకున్నాం? వాళ్ళు గొప్పవాళ్ళు, అక్బర్ అంటే గొప్పవాడు, షాజహాన్ అంటే గొప్పవాడు, బార్బర్ అంటే గొప్పవారు, గొప్ప గొప్ప పోరాట యోధులు, సెక్యులర్ బా అంటే మనం చరిత్ర, మన థాట్ పాలసింగ్ అంటాం. మంచి పాయింట్ సార్. ఆ థాట్ పాలసింగ్ మొదటి మౌలానా అబుద్ కలాం గారు, భారతీయ చరిత్ర మొత్తం టోటల్ మార్చేశారు, దాన్ని మార్చేశారు. మన పుస్తకాల్లో ఏముండాల్సి ఉండే, శివాజీ ఉండాల్సి ఉండే, అశోక్ ఉండాల్సి ఉండే, మహాత్మా గాంధీ గొప్ప చరిత్ర ఉండాల్సి ఉండే, పోరాట వివేకానందుని గొప్ప చరిత్ర ఉండాల్సి ఉండే, స్వామి వివేకానంద గొప్ప చరిత్ర ఉండాల్సి, అంత ఇంకా ముందుకు పోతే మహాభారతంలో ఉన్నటువంటి అభిమన్యు చరిత్ర ఉండాల్సిందే, ఏకలవ్యం చరిత్ర ఉండాల్సిందే, లేదా మహాభారత రామాయణంలో ఉన్న గొప్ప నాయకుల చరిత్ర ఉండాల్సింది. మన సంస్కృతి చరిత్రని కాలరాసి విదేశాలలో ఎక్కడో ఆ ప్రాంతం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి మన దండయాత్ర చేసి మన పైన అత్యాచారాలు చేసిన వ్యక్తులు మన హీరోలు అయ్యారు. కాబట్టి వల్ల మొత్తం భారతదేశంలో ఈ 60 సంవత్సరాల తర్వాత చరిత్ర మనం చదువుకున్న విద్యావంతులు, అరే సెక్యులర్ కదా,
మన దేశం ఇట్లాంటి సెక్యులర్ ఇజం తప్పు మన మతతత్వ పార్టీ మన మతం కాదు కదా మతతత్వ పార్టీ అది ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం చదువుకున్న మూలాలు మన థాట్ పాలిసింగ్ ఇప్పుడు ఏం జరుగుతుంటే ఇప్పుడు ఈనాటి యువత నేటి యువత చదువుకున్న పుస్తకాలను పక్కకు పెట్టి మూలాలను వెతుకుతుంది సోషల్ మీడియా పేరు మీద ఈ యువత ఎందుకు జై శ్రీరామ్ అంటుంది జై తెలంగాణ అనేటువంటి వ్యక్తి ఇవాళ జై శ్రీరామ్ ఎందుకు అంటున్నాడు భారతదేశ భారత్ మాతాకి జై అని ఎందుకు అంటున్నాడు అంటే ఈ ఈ మోడర్న్ యూత్ ఆఫ్ ఇండియా 50-60% ఆఫ్ మోడర్న్ యూత్ ఆఫ్ ఇండియా వాళ్ళ చరిత్ర మూలాలకు వెళ్తున్నారు మన సంస్కృతిని తెలుసుకుంటున్నారు వాళ్ళ భావాలు అసలు ఈ మొత్తం ఇండియా ప్రపంచం ఇంత గొప్ప ఎట్లా అయింది మనం ప్రపంచంలో అనేక ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీ వీఆర్ ది సిఇఓస్ ప్రౌడ్ టు బి దట్ అవర్ కంట్రీ అనేక దేశాలు ఉన్నటువంటి గూగుల్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ ఏదే ఏది తీసుకో సచ్ మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఇవాళ ఏం జరిగిందంటే మన థాట్ పాలిసింగ్లో మనం మనకు మనం నూనె ఆత్మ నూనెత భావంలో పడిపోయి పాశ్చాత్య సంస్కృతి గొప్పదని ఇంకా చెప్పుకోవాలంటే ప్రపంచ అనేక దేశాలు ఆ దేశాన్ని ఆ దేశ సంస్కృతిని ఆ దేశాన్ని ప్రేమించిన వాడు దేశ పౌరుడు కాదు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ జర్మనీ ఇంగ్లీష్ చదవలే వాళ్ళు జర్మనీ వాళ్ళ జాతీయ దబా అంత బలంగా ఉంటుంది రష్యన్స్ ఇంగ్లీష్ రాదు వాళ్ళకి రష్యన్ మాత్రమే వాళ్ళ జాతీయ దబా అంత బలంగా ఉంటుంది బికాజ్ రష్యా ఈజ్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ చైనా వాడు ఇంగ్లీష్ చదవడు కానీ వాడు చైనీస్ లాంగ్వేజ్ వాని మతము వాని వాని భాష వాని సంస్కృతి గొప్పది భావిస్తాడు జపానీస్ కొరియన్స్ ఏ దేశంలో ఆ దేశ జాతీయ భావతం ఉంటే జాతీయ భావంతో ఆ దేశాలు బలపడితే ఆర్థికంగా ఎదిగితే మన దేశంలో ఆత్మనిర్ణత భావం మన యువతకి ఏం నేర్పినామంటే మనం తక్కువనే మనకు మనం తక్కువ చేసుకుంటాం మన శక్తిని మనం తెలవనీయలే మనం ఎంత గొప్పవాళ్ళమో మన సంస్కృతి ఎంత గొప్పదో మన తెలివితేటలు ఎంత గొప్పదో ఈ దేశ సంస్కృతి ఈ దేశ విద్యా విధానంలో మనకు తెలుసుకునే అవకాశం రాలే అందుకనే భారతీయ జనతా పార్టీ మొత్తం చరిత్ర సమూలమైన మార్పులు తీసుకురావాలి విద్యా విధానంలో మార్పు రావాలి మన జీవన విధానంలో మార్పు రావాలి అనే ప్రయత్నం చేస్తే ఇది హిందూ యుద్ధం అవుతుంది హిందూ మతం అవుతుంది మతతోత్వ పార్టీ అవుతుంది ఏ దేశమైనకైనా ఆ దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశ సంస్కృతి ఆ దేశ జాతీయత భావం ఆ దేశ పౌరుడు ఆ దేశ యువతనే కారణమవుతారు ఎక్కడైతే దాన్ని నాశనం చేసుకుంటావో వినాశనం చేసుకుంటావో ఆ దేశం ఎదగదు ఎందుకు భారతదేశం 60 సంవత్సరాల నుంచి ఇంకా వెనుకబడిన ప్రాంతం ఉంది ఎందుకు చైనా డెవలప్ అయింది ఎందుకు జపాన్ డెవలప్ అయింది ఎందుకు జర్మనీ డెవలప్ అయింది ఎందుకు కొరియా డెవలప్ అయింది ఎక్కడో మనం ఆలోచన విధానం లోపం ఉంది కాబట్టే మనం ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు ఇతర దేశాలు గొప్పయి మనం తక్కువ అనే నూనెత భావం ఉంది కాబట్టే మనం అభివృద్ధి చెందలే ఇవాళ దాని మార్పు కోసం యువతలకు కొత్త దిక్సూచి ఇవ్వడానికి కొత్త నాయకత్వం ఇవ్వడానికి కొత్త విధానాన్ని ఈ దేశానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మహనీయుడు కారణ జరిమినటువంటి మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దేశంలో ఇవాళ మార్పు వస్తుంది ఎన్ని మీడియాలు ఎన్ని ఛానళ్ళు ఏం చేసినా సోషల్ మీడియా ఉంది ఇవాళ అది ఆయుధం అవర్ ఇండియన్ యూత్ ఆర్ ఆర్మీ ఆఫ్ సోషల్ మీడియా దే ఆర్ ద ఆర్మీ ఆఫ్ ఇండియా దే ఆర్ ద రియల్ హీరోస్ ఆఫ్ ఇండియా ఈ దేశాన్ని భవిష్యత్తులో రక్షించే వాళ్ళే అట్లాంటి యువత ఇవాళ జై శ్రీరామ్ అంటారు భారత మాతకు జయ అంటారు జయ హనుమాన్ అంటారు వాళ్ళే దేశ పౌరులు ఓకే సరే ఇక మన స్టేట్ విషయానికి వచ్చేద్దాం పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు డిజైన్ మార్చడంలో మీరు కీలక పాత్ర పోషించారు ఏంటి దీనికి మార్చాలనుకున్నారు సో ఇవాళ సంజయ్ గారు మా రాష్ట్ర నాయకుడు ఎండలో 45 డిగ్రీల ఎండలో నేను కూడా యాత్రలో పాదయాత్రలు పాల్గొన్నాను 45 డిగ్రీస్ ఎండలో ప్రజల్ని కలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు జనరల్గా పాదయాత్ర అంటే ఏంటంటే డబ్బులు ఇవ్వాలి లంచ్కి పిలవాలి డిన్నర్కి పిలవాలి అయితేనే జనం వస్తారు పాదయాత్రలో అదే సార్ పాదయాత్ర గురించి అంత తక్కువగా మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసే కదా రాజశేఖర రెడ్డి గారు వేరు రాజశేఖర రెడ్డి గారు ఏపీలో జగన్ కూడా ఇప్పుడు అదే పాదయాత్ర చేసే కదా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర వేరు జగన్ గురించి నాకు అంత తెలియదు డబ్బులు ఇచ్చాడో లేదో తెలియదు నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ అన్ ఓకే శర్మిల యాత్ర కూడా నేను మాట్లాడాను బట్ బండి సంజయ్ గారి యాత్ర నేను దగ్గరుండి చూశాను గ్రామాలు యువత కానీ నిరుద్యోగ యువత కానీ చిన్న చిన్న పనులు చేసుకుంటారు వలసలు పోయే కుటుంబాలు సార్ మా సమస్య ఇది ఇవాళ ఎన్నికలు లేవు రేపు మా ఎలక్షన్స్ లేవు ఆయన ఒక మండు టెండలో తిరుగుతున్నాడు వేలాది మంది స్వతహాగా వచ్చి ఆయన నాయకుడు బీజేపీ నాయకుడు అని దరఖాస్తు చేస్తారు సార్ మాకు ఇల్లు రాలేదు మాకు ఉద్యోగం లేదు కరెంట్ లేదు నీళ్ళు లేవు లేదా టాయిలెట్స్ లేవు మా ఊరికి రోడ్డు లేదు మాకు నీళ్ళు లేవు ఓ తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా ఎడారిలాగా ఉంది నేను ప్రతి మీరు కూడా మీ విజువల్స్ చూడండి కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు
మొత్తం తెలంగాణ అంతా పచ్చగైంది. వీడియోస్ కూడా ఉన్నాయి. తెలంగాణ మొత్తం అంటే మైబునార్ అంతా పచ్చమైంది. ప్రాజెక్టులకు కంప్లీట్ చేశాం. మళ్ళీ వలసలు వాపసు వచ్చినాయని అన్నాడు. నారాయణపేటలో, నారాయణపేట కాదు, గద్వాల్, నారాయణపేట, అలంపూర్ ఆ ప్రాంతంలో రోజుకి పర్ డే ఒక్కొక్క టౌన్ నుంచి 8 నుంచి 10 బస్సులు బొంబాయి పోతాయి. ఇప్పటికీ కూడా స్టిల్ ఆ గ్రామాలలో ఈరోజుకి 50% ప్రజలు లేరు. ఆ నలుగురులో ఒకరైనటువంటి మీ మీ సహచరుడే కదా సార్ అక్కడ మినిస్టర్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ వచ్చినాక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, లేదా మైబునార్ ప్రాంతానికి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, కానీ మైబునార్ జిల్లా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న నేను ప్రత్యక్ష సాక్షిగా చూస్తున్నాను. మీడియా కెమెరాలు పంపించుకుని మీరు రికార్డు చేసుకోండి. ఇప్పటి కూడా 50% మంది మైబునార్ ప్రజలు ముంబాయో, భివాండో, సూరతో, ఇంకా అరబ్ కంట్రీస్కో వలసలు పోతున్నారు. బస్సులు పోతున్నాయి. వలసలైతే ఆగలేదంట? ఆగలే. ఇట్ ఈస్ రియాలిటీ, ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి ఉంటే పక్కనే కృష్ణానది ఉంటుంది. 68% క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో. 570 టీఎంసీల నీళ్ళ హక్కు మనకుంది. 570 టీఎంసీ అవుట్ ఆఫ్ 811 టీఎంసీ కృష్ణాలో అవైలబిలిటీ ఉంది. 570 టీఎంసీలు మనకు హక్కు. అసలు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని మీరు అనుకుంటున్నారా? అభివృద్ధి అనేది 100% జరగలేదని ఎందుకు అనుకుంటాం? ప్రపంచమే అభివృద్ధి చెందుతున్న దేశం, ప్రపంచమే అనేక రంగాలు అభివృద్ధి సాధిస్తుంది. దాంతోపాటు తెలంగాణ కూడా అభివృద్ధి సాధిస్తుంది. అభివృద్ధి అనేది 2% 3%, ఇప్పుడు ఉన్న రోడ్లు మట్టి రోడ్ల మీద మట్టి రోడ్లు వేసి బీటీ వేస్తే అది అభివృద్ధి అనరు. ప్రజల జీవన విధానంలో, ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో, ప్రజల యొక్క పర్చేజింగ్ కెపాసిటీ అంటాం కదా, కొనుగోలు శక్తి, ప్రజల్లో కొనుగోలు శక్తి వెలిగి మినిమం అట్లీస్ట్ రోటీ కపడవర్ మకాన్ అనే గతంలో చెప్పుకునే వాళ్ళం. ఇవాళ ఆయన చదువుకోవడానికి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ఎవరి ఇంట్లో ఎవరైతే ఎవరికైతే ప్రాబ్లం అయితే, హెల్త్ ఇష్యూస్ వస్తే, ఈ రెండు ఇష్యూస్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత. ప్రపంచంలో అనేక దేశాలు, అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ రెండు రంగాలు ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. అంత గొప్ప అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశం కూడా అక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సెక్టార్లో ఉంటుంది. మన దురదృశ్యం ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్లో కార్పొరేట్ సెక్టార్లు ఫీజులు, మీరో నేనో ఏదైనా సడన్గా హాస్పిటల్ అయితే రోజుకు 100,000 అవుతుందో లేదో, 200,000 ఖర్చు పెడుతుందో తెలియదు, అసలు తిరిగి వస్తామో లేదో తెలియదు. లక్షలాది రూపాయలు హెల్త్ ఇష్యూలో ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చు పెట్టాలి. మీ బాబో లేదా నా మనమడు కాబోయే మనమడు హాస్పిటల్ పోతే, రేపు ఎడ్యుకే స్కూల్లో వేస్తే 200,000 కావాలి. నర్సరీకి 200,000 కావాలా? ఎల్కేజీకి 200,000 కావాలి. ఇంకా పైసారు 300,000 కావాలి. అంటే ఏంది ఇది? కేజీ టు పీజీ విద్యా విధానం ఎక్కడ పోయింది? అనే నీవు విద్యా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామన్నాం, ఇవ్వాల్సి ఉండే తెలంగాణలో ధనిక రాష్ట్రం, ఫ్రీ హెల్త్ ఇవ్వాల్సి ఉండే ధనిక రాష్ట్రం, విజన్ ఉంటే ఇచ్చేవాళ్ళం కాదా? ఎందుకు అంటే ఆ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కూడా ఏదో రూపంలో వీళ్ళకి అనుసంధానమైనవి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.